ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మంటలంటుకున్న వ్యక్తికి ప్రస్తుతం ఎలా ఉంది? యామిని, మంటలంటుకున్న వ్యక్తి అయితే గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం లో ఈ రోజు భోగి మంటలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి స్థానికులతో పాటు క్రీడాకారులు అనేక మంది హాజరవడం జరిగింది. అదే నేపథ్యంలో మోదుగులు కూడా హాజరవడం జరిగింది. ఒకసారిగా మంటల వేసే క్రమంలో కిరోసిన్ పోయడం జరిగింది. కిరోసిన్ పోసిన క్రమంలో ఒకసారిగా మంటలు ఎగిసిపడటం ఇద్దరు వ్యక్తులకు అందుకున్నాయి. ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలని, మరో వ్యక్తికి మాత్రం కొంచెం ఎక్కువగా గాయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంటలు మొత్తం కూడా, బాడీ మొత్తం కూడా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మోదుగులు కూడా అక్కడే ఉన్నారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే పాదాల మీద అంటే తప్పించుకునే క్రమంలో, మంటలను తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే పాదాల వైపు పట్టడం, వెంటనే అతను కూడా మంటలు కాళ్ళకి షూ కూడా అంటుకోవడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి స్థానికులు ఆర్పేయటం, ఆ తర్వాత మంటలో చిక్కుకున్నటువంటి వ్యక్తిని బట్టలు మొత్తం కూడా తీసేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతను సేఫ్ గానే ఉన్నాడు. ఆ స్టేడియం నిర్వాహకులు ఆ హాస్పిటల్లోనే తీసుకెళ్లి అతను తీసుకెళ్లి మొత్తం ట్రీట్మెంట్ మొత్తం కూడా చేస్తుంది జరుగుతుంది. కృష్ణ, అయితే మరి ఎమ్మెల్యే మోదుగులకు ఎలాంటి గాయాలయ్యాయి? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే మోదుగులకు ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఎందుకంటే మంటలు వ్యాపించగానే మొదట ఇద్దరు వ్యక్తులకు అంటుకున్నాయి. ఆ తప్పించే క్రమంలో ఆ వేరే వ్యక్తికి అంటుకున్నటువంటి టీ షర్ట్ వచ్చి ఎమ్మెల్యే పాదాల మీద పడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన షూకి మంటలు అంటుకుంది. అయితే వెంటనే చేరుకున్నటువంటి ఎమ్మెల్యే మోదుగులు ఆ మంటల్ని ఆర్పివేయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ముగ్గురు వ్యక్తులకు ఈరోజు పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం, ఒక వ్యక్తికి అయితే పూర్తిగా అంటుకున్నాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తికి ఉన్నటువంటి బట్టలు తీసేయటం, అలాగే ఆ వేరే వ్యక్తి కూడా ఎమ్మెల్యే వచ్చినటువంటి అంటుకున్నటువంటి మంటలను ఆపివేయటం, మొత్తంగా ముగ్గురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో నెలకొంది. అవన్నీ చేరుకున్నటువంటి స్థానికులు వాళ్ళిద్దరిని కూడా కలిసి గాయాలు పాలయ్యారో ఆ వ్యక్తిని హాస్పిటల్లో తరించడంతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా అంటే భోగి మంటలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా శ్రద్ధ పెట్టారని చెప్పుకోవచ్చు. కృష్ణ, అయితే ఎమ్మెల్యే ప్రస్తుతం సేఫ్ అంటారు, అయితే మరి ఈ మొత్తం ఘటనపై ఎమ్మెల్యే అంటున్నారు? అంటే ఆయన కూడా మామూలుగా అబ్దుల్ కాడ్ మాట్లాడినప్పుడు కూడా ఈ భోగి మంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంత ముందే మాట్లాడటం జరిగింది. అంటే ఈ భోగి మంటలు వేసే దానికి ముందే ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన అక్కడ ఉండగానే ఆయన కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే కిరోసిన్ పోసే వాళ్ళని అలా కిరోసిన్ పైనుంచి పోయకూడదు, మంటలు ఎగిపడతాయని చెప్తున్నారు. అయినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తి అజాగ్రత్త వల్ల ఒకసారిగా కిరోసిన్ పోయటం, వెంటనే పెద్ద మంట రావటం జరిగింది. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. పెను ప్రమాదం తప్పింది అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ, ఒక విషాదం జరిగేది, సమస్ఫూర్తిగా తప్పించుకున్నాం. కానీ ఇక ముందు కూడా అటువంటి భోగి మంటలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మోదుగులు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే కూడా గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించాలని ఆదేశాలు, వెంటనే అక్కడ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన స్వయంగా హాస్పిటల్కి పంపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే పూర్తి సేఫ్గా ఉన్నారు. కృష్ణ, అయితే మరి ఎమ్మెల్యే ఇంకా ఎక్కువగా మంటలుట్టుకున్న వ్యక్తి కాకుండా కొంచెం స్వల్పంగా ఆయన వ్యక్తి కూడా ఉన్నారు మంటలుట్టుకున్న వ్యక్తి, మరి అతని పరిస్థితి ఎలా ఉంది? మామూలుగానే ఉందా? అంటే చిన్న చిన్న గాయాలని, పూర్తిగా పెద్ద పెద్ద ప్రమాదం ఏం లేదు. ఆ రెండో వ్యక్తి మాత్రమే కొద్దిగా చర్మం పైన స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది, ముఖం మీద కూడా ఆ డ్యామేజ్ అవడం జరిగింది. రెండో వ్యక్తి జర్కిన్ వేసుకున్నాడు, స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి జర్కిన్ వేసుకున్నాడు, అందువల్ల అతనికి పూర్తి స్థాయిలో ఆ మంటలు ఏమైనా అంటుకోవడం జరగలేదు. వెంటనే స్థానికులు కూడా చేరుకోవటం, వెంటనే అతని కింద రోల్ చేయటం, కింద మంటలు అంటుకోకుండా కింద రోల్ చేయడం జరిగింది. దీంతో ప్రమాదం అయితే తప్పింది, పెద్ద గాయాలేం కాలేదు. మరి కృష్ణ, మరి ఈ స్టేడియం నిర్వాహకులు ఈ భోగి మంటల సందర్భంగా ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏం తీసుకోలేదా? ఫైర్ సేఫ్టీ అంటే పెద్ద భోగి మంటలు వేసేటప్పుడు ఫైర్ సేఫ్టీ ఏమి ఉండదు, తీసుకోరు. మామూలుగా తీసుకుని చేసినప్పుడు కూడా ఎవరు అంత తీసుకోరు. వీలైనంత వరకు భోగి మంటలకు దూరంగా ఉంటారు, అలర్ట్ గా ఉండటం జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో మంటలు ప్రారంభించేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అందరూ కూడా చెప్పడం జరిగింది, మంటలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలను దూరంగా పెట్టండి, మహిళలను దూరంగా ఉంచండి అని చెప్పిన కూడా మొదట హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆ మంటలు వేయాలన్నటువంటి ఆతృత కావచ్చు, లేదంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఒకసారి కిరోసిన్ పోయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి పెద్ద మంట రావటం, ఆ కిరోసిన్ డ్రాప్స్ బహుశా
ఆ మంటలు అంటుకున్న వ్యక్తి మీద పడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వెంటనే మంటలు అంటుకోవటం జరిగింది. రైట్ కృష్ణ, అంటే